సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల పిఎస్సిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. జైనద్ మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమయ్యే ఎరువులు విత్తనాలను ఇతరత్రా వాటిని ముందస్తుగానే గోదాముల్లో నిల్వ ఉంచడం జరుగుతుందన్నారు. ఇటీవల తర్ణం బ్రిడ్జి కోతకు గురికావడంతో వ్యవసాయ పనుల సమయంలో రైతులు ఎరువులు విత్తనాలకు ఇబ్బందులు పడకుండా గోదాముల్లో వీటిని నిల్వలు ఉంచడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బోరజ్ గ్రామాల రైతులకు బోరజ్లో లేదా ఏదైనా రైతు భవనం అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో 377 క్వింటాళ్ల శనగ పంటలు 30% కేంద్ర నాఫట్ ద్వారా కొనుగోలు చేయగా 70% రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ సహకార సంఘ సీఈఓ గంగన్న, డైరెక్టర్ పురుషోత్తం యాదవ్, సొసైటీ డైరెక్టర్ చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మరి ఖరీఫ్ కు అదేవిధంగా రబీకి అవసరం ఉన్నటువంటి ఫర్టిలైజర్లన్నింటి కూడా తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచనతో గత సంవత్సరం ఏదైతే 282.20 మెట్రిక్ టన్ల ఖరీఫ్ లో, అదేవిధంగా 267 మెట్రిక్ టన్లు ఏమో రబీలో మరి డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఇతర పొటాషియం కావచ్చు, అన్ని కూడా తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచనలోనే ఈరోజు మరి సమావేశం పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే గతంలో మనం రబీలో ఉన్నటువంటి విషయాన్ని రబీలో తీసుకొచ్చుకుంటుంటుంది, కానీ ఈ సంవత్సరం ఆ తర్ణం బ్రిడ్జి తెగిపోవడం వల్ల మనకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా మరి ఈ ఫర్టిలైజర్ అంతా కూడా ఈ సంవత్సరం మరి ఖరీఫ్ లోనే తీసుకొచ్చి ఉంచాలి అని చెప్పి ఇక్కడ గొడవలు కూడా సిద్ధం చేయడం అనేది జరిగింది. రైతులకు చిన్న రైతులు ఎవరైతే ఇప్పుడు కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఏ ఫర్టిలైజర్ అయితే వాళ్ళకి అవసరం ఉందో, ఎరువులు ఏవైతే అవసరం ఉన్నదో, సీడ్ ఏదైతే అవసరం ఉందో అవన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి పరిస్థితి ఇక్కడ ప్రణాళిక సిద్ధం చేయడం అనేది జరిగింది. గతంలో కూడా ఏ విధంగానైతే ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా రైతులకు నిర్విరామంగా మరి యూరియా కావచ్చు, లేకపోతే పొటాష్ కావచ్చు, డిఏపి కావచ్చు, ఎంతైతే ఉంచాలనో అందుబాటులో అంత ఉంచడం అనేది జరిగింది. మరి ఈసారి మరి బోరజ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే తర్ణం బ్రిడ్జ్ దాటి వచ్చే పరిస్థితి లేదో వాళ్లకు అక్కడే నాణ్యమైనటువంటి సీడ్ అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా అంతా తీసుకొచ్చి ఇక్కడ రైతులకు సిద్ధంగా ఉంచాలని చెప్పి భావించడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం మరి ఖరీఫ్ కు అదేవిధంగా రబీకి అవసరం ఉన్నటువంటి ఫర్టిలైజర్లన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచనతో గత సంవత్సరం ఏదైతే 282.20 మెట్రిక్ టన్ల ఖరీఫ్ లో, అదేవిధంగా 267 మెట్రిక్ టన్లు ఏమో రబీలో మరి డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఇతర పొటాషియం కావచ్చు, అన్ని కూడా తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచనలోనే ఈరోజు మరి సమావేశం పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే గతంలో మనం రబీలో ఉన్నటువంటి విషయాన్ని రబీలో తీసుకొచ్చుకుంటుంటుంది, కానీ ఈ సంవత్సరం ఆ తర్ణం బ్రిడ్జి తెగిపోవడం వల్ల మనకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా మరి ఈ ఫర్టిలైజర్ అంతా కూడా ఈ సంవత్సరం మరి ఖరీఫ్ లోనే తీసుకొచ్చి ఉంచాలి అని చెప్పి